హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాలెడ్జ్ అండ్ క్రిప్టో. సో ఈ వీడియోలో అయితే మనం అయితే వాగ్యూస్వాప్ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ అయితే చూద్దాం గైస్. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేయండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో కరెంట్ ప్రైస్ వాగ్యూస్వాప్ది చూసుకున్నట్టయితే 0.006 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ స్మార్ట్ కాంట్రాక్ట్ విషయానికి వస్తే ఇథీరియం బైనాన్స్ మార్చిన్ అండ్ వెలాస్ మీద అయితే బేస్ అయింది అనమాట. మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే మైక్రో క్యాప్ కంటే ఇంకా లైక్ దానికంటే తక్కువ కూడా ఏదైనా ఉంటే అదైతే చెప్పచ్చు అనమాట. మనము 300K అయితే ఉంది అండ్ 24 అవర్స్ వాల్యూమ్ చూసుకున్న 18,000 అయితే ఉంది అంతే అనమాట. సర్క్యులేటింగ్ సప్లై చూసుకున్నట్టయితే 54 మిలియన్ మాత్రమే ఉంది, వేరే టోటల్ సప్లై అండ్ మ్యాక్సిమం సప్లై అయితే 500 మిలియన్ అయితే ఉంది గైస్. సో ఇది కొంచెం లైక్ సప్లై అయితే కొద్దిగా ఇష్యూ అయితే ఉంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ట్యాక్స్ అవైలబిలిటీ విషయానికి వస్తే డెక్స్ టోకెన్ అని అయితే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ టోకెన్ అయితే అవైలబుల్ ఉందనమాట. సో యాజ్ యూజువల్గా ఇదైతే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ కాబట్టి లైక్ అదైతే అవైలబుల్ ఉంది. ఆల్ టైమ్ హై చూసుకున్నట్టయితే ఆల్ టైమ్ హై నుంచి అయితే దగ్గర 1000x అయితే డౌన్లో ఉంది. ఆల్ టైమ్లో అయితే అవైలబుల్లో లేదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్స్ అవైలబిలిటీ, ప్యాన్కేక్ స్వాప్ బై చేయాలంటే ప్యాన్కేక్ స్వాప్ నుంచి అయితే ఈజీగా బై చేయొచ్చు గైస్. ఐ మీన్ ఇట్ విల్ బి బెటర్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ అనమాట, @ WagyuSwap _ యాప్ అనేది. సో ఇక్కడ నుంచి అయితే డీటెయిల్స్ అయితే చెక్అవుట్ చేయొచ్చు. సారీ గైస్, ఓకే, ఇక్కడ నుంచి అయితే డీటెయిల్స్ అయితే చెక్అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదైతే లైక్ ఇథీరియం ఎక్స్ప్లోరర్ అనమాట. హోల్డింగ్ ప్యాటర్న్ విషయానికి వస్తే హోల్డింగ్ ప్యాటర్న్లో ఇష్యూ అయితే ఏం లేదు గైస్. చూసుకున్నట్టయితే ఫస్ట్ 2 దాంట్లోకి ట్యాక్స్ అయితే అవైలబుల్లో ఉంది అండ్ థర్డ్ చూసుకున్నట్టయితే 0.2% సప్లై ఉంది, ఇష్యూ అయితే లేదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బైనాన్స్ స్మార్ట్ కాంట్రాక్ట్లో ఇక్కడైతే లైక్ లిక్విడిటీ అయితే ప్రొవైడ్ చేయలేదు. అంటే దీనికి అర్థం ఏమంటే ప్యాన్కేక్ స్వాప్లో లైక్ బై చేయడానికి మీకైతే కొద్దిగా ఇష్యూ రావడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వెలాస్ స్వాప్ ఇక్కడ లైక్ ఇదైతే ప్రొవైడ్ చేయలేదు గైస్. హోల్డింగ్ ప్యాటర్న్ అయితే తెలియలేదు అనమాట. అండ్ వెలాస్ బ్యాలెన్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్లో లేదు గైస్. సో ఇథీరియంలో ఏదైతే కరెక్ట్గా ఉంది అట్ ప్రెజెంట్కి అయితే. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇదైతే లైక్ వీళ్ళ మీడియం పేజ్ గైస్. మీడియం పేజ్లో పెద్దగా పోస్ట్స్ అయితే లేవు, చూడచ్చింతే అనమాట ఉండేది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బర్న్ అయితే లాంచ్ చేస్తామని చెప్పారు. సో బర్న్ చూసుకున్నట్టయితే లైక్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లోనూ అరౌండ్ లైక్ ట్రేడింగ్ వాల్యూమ్లో 0.05% అయితే వీళ్ళైతే లైక్ బర్న్కి అయితే చేయాలని అయితే చూస్తున్నారు. సో అదైతే నేను ఎక్కడో చూసాను. సో ఇక్కడ అనమాట, అదైతే తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇన్ఫ్లేషన్ చూసుకున్నట్టయితే లాస్ట్ 1 ఇయర్ ఇన్ఫ్లేషన్ 15% అయితే ఉంది. 15% అంటే చాలా అంటే చాలా హై అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు గైస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి వీళ్ళ వైట్ పేపర్ అనమాట. సో వైట్ పేపర్ చూసుకున్నట్టయితే లైక్ ఇక్కడైతే ఎల్పీ టోకెన్స్ లిక్విడిటీ ప్రొవైడ్ చేసిన దానికి టోకెన్స్ అయితే ఇస్తారని అయితే ఇచ్చారు. సో వెయిట్ ఏ మినిట్, టోకెన్స్ స్వాప్స్. సో ఇక్కడ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు, వాగ్యూస్వాప్ టోకెన్ స్వాప్స్ ఆర్ సింప్లీ మెకానిజం టు ట్రేడ్ ఆన్ VEP20 అంటే మనకు వెలాస్ టోకెన్ మీద అనమాట, ఫర్ అనదర్ బై యూజింగ్ అవర్ ఆటోమేటెడ్ లిక్విడిటీ పూల్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు, ట్రేడింగ్ వాల్యూమ్లో when you swap a token on the exchange you will pay 0.25% trading fee. So 0.25 lo 0.17 liquidity providers kosam, 0.03 WagyuSwap treasury kosam, 0.05 chip burn kosam aithe vilaithe like kharchu cheyalani aithe chustunnaru. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎక్కువ లైక్ అవైలబుల్లో లేదు, లైక్ యూస్ఫుల్ డీటెయిల్స్ అయితే ఏం లేవు అనమాట. రోడ్ మ్యాప్ కూడా అయితే అప్డేట్ అయితే చేయాలి వీళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి దీని అఫీషియల్ వెబ్సైట్ విషయానికి వస్తే ఇది దీని అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే చెక్అవుట్ చేయొచ్చు. సో బ్లూజిల్లా ఒక మంచి పార్ట్నర్, ఆస్ట్రోస్వాప్ మంచి పార్ట్నర్, సో బిట్ ఆర్బిట్ వచ్చేసి మంచి పార్ట్నరే, అండ్ వెల్హలా చూసుకున్నా ఇది మంచి పార్ట్నరే. సో ఇది వచ్చేసి రీసెంట్ టైమ్స్లో వెలాస్ బ్లాక్ చైన్ నుంచి పూర్తిగా బైనాన్స్ స్మార్ట్ చైన్కి అయితే మూవ్ అయింది. సో అదైతే లైక్ అందుకనే లైక్ మనం అయితే వెలాస్ని సెల్ చేయమని లైక్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే చెప్పామన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో డెక్స్ గురించి ఇక్కడైతే డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చెక్అవుట్ చేయొచ్చు అనమాట. సో చూడొచ్చు. సో లాంచ్ యాప్ మీద కొట్టగానే మనకైతే ఇలా అయితే లైక్ వెయిట్ ఏ మినిట్. సో ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట లాంచ్ యాప్ మీద కొట్టగానే. సో ఇక్కడ నుంచి అయితే స్వాప్ చేయొచ్చు వెలాస్ ఉంటే మీ వాలెట్లో. సో వెలాస్ నుంచి లేదంటే ఇక్కడ ఏ టోకెన్స్ ఉంటే ఆ టోకెన్స్ నుంచి వేరే టోకెన్స్కి అయితే స్వాప్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే స్లిప్పేజ్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు, జస్ట్ లైక్
తెలుసు కదా, యాజ్ యూజువల్ గా వాగ్యూ స్వాప్ ఐ మీన్ ప్యాన్కేక్ స్వాప్ వాడే వాళ్ళకి లైక్ వేరే స్వాప్స్ వాడేది చాలా అంటే చాలా ఈజీ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ గైస్ నాకైతే ఇష్యూ అయితే కనిపిస్తుంది అనమాట. స్టేకింగ్ విషయానికి వస్తే ఎన్ పూల్స్ ఆప్షన్ దగ్గరికి వస్తే గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్టేక్ వాగ్యూలో మనకైతే టూ ఫ్లెక్సిబుల్ చూసుకున్నట్టయితే 234% 23% అయితే స్టేకింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మీరు ఒక 100 USDT ప్రొవైడ్ చేశారనుకోండి 23 USDT లైక్ 1 ఇయర్ ఫ్లెక్సిబుల్ అనమాట ఇది. సో లాక్డ్ కాదు, ఫ్లెక్సిబుల్, ఎప్పుడు కావాలంటే అప్పుడు రిడీమ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే 52 దీనికి స్టేక్ చేస్తే 100 USDT వర్క్ 260 USDT అయితే వస్తుంది అనమాట మీకు. సో ఇదైతే నాకైతే ఇష్యూ అయితే కనిపించింది గైస్. ఎందుకు చెప్తున్నా అంటే లైక్ మీరు చూసుకున్నట్టయితే 260% అంటే మనకు లైక్ టోటల్ సప్లైలో ఎవరైనా ఒక 100 మిలియన్ గానా తీసుకొని లైక్ స్టేక్ చేశారనుకోండి, సో వేల్స్ కైతే 100 మిలియన్ అనేది పెద్ద లెక్క కాదు అది. సో 100 మిలియన్ తీసుకొని స్టేక్ కానీ చేశారనుకోండి, హ్యూజ్ గా సప్లై అయితే వితిన్ 1 ఇయరే మార్కెట్లోకి వచ్చేసేదానికి ఛాన్స్ అయితే చాలా వరకు ఉందన్నమాట. సో ఈ టోకెన్ బై చేయొచ్చా లేదా అంటే అట్ ప్రెసెంట్ నేనైతే రికమెండ్ చేయను గా. సప్లై అయితే మార్కెట్లోకి రావాలి, సప్లై వచ్చినాక మళ్ళీ సపరేట్ గా వీడియో చేసుకుందాం. ఫీచర్స్ పరంగా అయితే క్వైట్ గుడ్ గా ఉంది, ఎందుకంటే విలాస్ మీద ఉన్న లైక్ మంచి డెక్స్ ఏదైనా ఉందంటే వాగ్యూ స్వాప్ మాత్రమే అనమాట అది. బట్ సప్లై ఒక ఇష్యూ, సో దీన్ని అయితే నేను రికమెండ్ చేయను. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియో నచ్చినట్టయితే ఛానల్ లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోస్ అయితే ఇంకా లెంత్ అయితే చాలా వరకు తగ్గిస్తున్నా అనమాట, సో దట్ మీరైతే పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూస్తారని. సో థ్యాంక్ యూ గైస్.